విజయవాడ కరకట్ట పక్కన ఏదైతే అక్రమ నిర్మాణం కూల్చివేత అనే ఇష్యూ ఉందో, వాస్తవాలు ఏమి? వాస్తవాలు ఏమంటే, రివర్ కన్సర్వేషన్ యాక్ట్ అనేది ఉంది. రివర్ కన్సర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇన్ని మీటర్లు నది పక్కన ఏది కూడా కట్టరాదు. అందుకనే కరకట్ట అనేది ఒకటి నిర్మించి పెట్టిండాలన్నమాట. మరి మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఆయన ఒక నివాసంగా చేసుకున్నారు. ఏ పరిస్థితుల్లో ఆ ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఈ నిర్మాణానికి రూల్స్ ఏవైతే ఉన్నాయో, నిబంధనలు ఉన్నాయో, దానికి అగెన్స్ట్గా నిర్మించబడిన ఒక ప్రైవేట్ అక్కడ చాలక ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమని చెప్పింది, అక్కడ కట్టరాదు అనింది. సిఆర్డీఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏ బిల్డింగ్స్ కూడా ఆ ప్రాంతంలో కట్టరాదని చెప్పేసి ఇరిగేషన్కు సంబంధించిన ఇంజనీర్స్ సర్టిఫికెట్స్ ఇచ్చినారు. మరి తను ఏదైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన నిర్మించబడిన బిల్డింగ్లో నివాసం చేసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు, దాని పక్కనే ఇంకోటి కమిటీ హాల్, ఈ మాత్రం కమిటీ హాల్ కట్టాలని చెప్పి స్టార్ట్ చేసినారన్నమాట. దానికి ఏ నిబంధన పర్మిషన్స్ లేవు, పర్మిషన్స్ ఇవ్వకూడదు అని చెప్పి అక్కడ క్లియర్గా ఉంది. కానీ ప్రభుత్వంలో వాళ్ళ నుండి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కట్టుకున్నారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, రూల్స్ కానీ చట్టం కానీ చేసేదేవుడు మనం, ఎవరి కోసం చేసుకుంటున్నామో మన కోసమే. చట్టమే మనం రూపకల్పన చేసి, నిబంధనలే మనం తయారు చేసి, మన కోసం చేసుకొని మనమే ఫాలో కాకుంటే ఎవరు వేరే వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పేదాన్ని మన మారల్ అథారిటీ ఏమంటుంది, యాజ్ అన్ ఎగ్జాంపుల్ వీ విల్ రీలొకేట్ దిస్. అంటే అది ఒక టెంపరీ షెడ్ అక్కడ జరిగినంత టెంపరీ పనే. ఆ టెంపరీ పనిలో భాగంగా స్టీల్ గడ్డలు ఉంటాయి, కింద నట్టు బోల్డ్లు ఉంటాయి, దాని అంతా తీసేసి ఆటోమేటిక్గా ఎక్కడైతే అవకాశం ఉందో, ఒక ప్రాపర్ పర్మిషన్ ఉండే ఏరియా ఉందో అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దాని గురించి అనవసరంగా ఒక ఇష్యూ చేస్తున్నారు.